Hi guys, welcome to Street Byte. And today we are here at Chaitanya Food Court at Forum Mall, Kukatpally. So this is our all-time favorite restaurant for South Indian in Hyderabad because this place never disappoints us. If you come, Sambar Rice gani, Matka kodi pulao gani, ledante Avakayi Biryani gani, kaju chicken gani, and jagapati killi. Ivi matram excellent, extraordinary untayandi. Anytime, any day, vachinappudu matram consistent ga quality and tasty food provide chestaru vellu. Ramakrishna Garu, who is the proprietor of Chaitanya Food Court, will guide us with the best food that is not supposed to be missed at Chaitanya Food Court. నా పేరు రామకృష్ణ అండి 2008లో ఈ చైతన్య ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేసామండి 2008లో మాది చాలా చిన్న టిఫిన్ సెంటరు తర్వాత 2013 నుంచి ఫుల్ ప్లెజ్డ్గా ఇక్కడ సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ మల్టీ క్యూజన్ రెస్టారెంట్ మా ఓన్ రెసిపీస్తో అది సౌత్ ఇండియన్ అవనివ్వండి నార్త్ ఇండియన్ అవనివ్వండి ఎవరికైనా అది బాగా మనసుకు అతుకునేలా మంచి టేస్ట్తో ఈ ఫుడ్ తయారు చేయటం అనేది మేము ఓన్గా రెసిపీస్ తయారు చేసుకుని దాన్ని ఇంట్రడ్యూస్ చేయటం అనేది అలవాటు చేసుకున్నామండి ఇప్పటికి దాదాపు 5-6 రకాల పైనగా మాకు మంచి ప్రాముఖ్యమైన డిషెస్ మా దగ్గర ఉన్నాయి ఇది వంజరం ఫుల్ ఫిష్ అండి ఇది ముందే మసాలాలు కలిపేసి ఫిష్ అంతటికి మసాలా పట్టించి ముందే ఒక 2-3 అవర్స్ ముందు దీన్ని రెడీ చేసి పెట్టుకుంటామండి ఇది ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రం తండూరీలో దీన్ని ప్రత్యేకంగా తండూరీలోనే కాల్చి మంచిగా చాట్ మసాలా అన్ని దీని మీద అద్ది కస్టమర్ దగ్గర తీసుకురావడం జరుగుద్దండి విత్ పుదీనా చట్నీతో ఇది మింట్ చికెన్ అండి తంగిడి కబాబ్ అంటారు మామూలుగా అయితే ఈ తంగిడి కబాబ్ తండూరీలో మంచిగా చేసిన తర్వాత దీన్ని మళ్ళీ మింటు ఫ్లేవర్లో మింటు మసాలాలతో దీన్ని మళ్ళీ ఫ్రై చేస్తామండి ఇది మామూలుగా ఈ మింటు ఫ్లేవర్తో తింటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇది ప్రత్యేకంగా మేమే మసాలాలతో ఈ మింటు ఫ్లేవర్తో మింటు దీంతో దీన్ని మంచిగా ఇచ్చేస్తాం ఇది మంచి పాపులర్ డిష్ అండి మా దగ్గర ఇది కాజు చికెన్ అండి మా దగ్గర ఇది మంచి పాపులర్ స్నాక్ ఇది చిన్నపిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ దాకా ఇది కంపల్సరీ ఆర్డర్ ఇస్తారండి ఈ కాజు చికెన్ బోన్లెస్ చికెన్ తీసుకుని దాంట్లో ఈ కాజులన్నీ వేసి కాజుతో కలిపి ఈ బోన్లెస్ చికెన్ని మంచి ఫ్రై చేస్తారండి ఆయిల్లో మన కొరమేనండి మరల్ ఫిష్ ఇది మేము పెట్టిన కాడి నుంచి ఇది మా దగ్గర ప్రత్యేకమైన డిష్ అండి ఇది దీనికోసం ఎక్కడెక్కడి నుంచి వచ్చి తీసుకెళ్తారు ఇది మామూలుగా మరల్ ముందే మేము అన్ని మసాలాలతో ఇచ్చేసి పెట్టుకుంటామండి దీన్ని ఆయిల్లో ఫ్రై చేస్తాం ఇందాక ఈ వంజిరాన్ని ఏమో తండూరీలో చేస్తాం ఇది ఆయిల్ ఫిష్ ఇది తినడానికి చాలా బాగుంటుంది ఇది దాదాపుగా చాలామంది ఇక్కడి నుంచి పార్సిల్ చేసి తీసుకుని వేరే స్టేట్కి కానీ జిల్లాలకు కానీ ఊళ్ళకి కానీ తీసుకెళ్తారండి ఇది ఇది మా ప్రత్యేకమైన డిష్ ఇది ఈ బొంగు చికెన్ బాగా బొగ్గుల మీద కాల్చి మా ఓన్ మసాలాలతో ప్రత్యేకంగా అన్ని చోట్ల బొంగు చికెన్ మామూలుగా ఉంటుందండి మేము కొంచెం కొత్త రెసిపీ యాడ్ చేసి ఈ బొంగు చికెన్ తయారు చేస్తున్నామండి ఇందులో కొంచెం అలోవేరా కూడా కలుస్తుందండి అందుకని కొంచెం ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇది ఇది సాంబార్ రైస్ అండి ఇది మా సిగ్నేచర్ డిష్ అండి చైతన్య ఫుడ్ కోర్ట్ అంటే సాంబార్ రైస్ సాంబార్ రైస్ అనగానే మా చైతన్య ఫుడ్ కోర్ట్ గుర్తొస్తుందండి ఈ సాంబార్ రైస్ ప్రత్యేకంగా మేమే మంచి మసాలాలు తెచ్చుకుని మంచి స్వచ్ఛమైన నెయ్యి తెచ్చుకుని మంచి కాజు అవన్నీ వేసి మేము జాగ్రత్తగా దీన్ని తయారు చేస్తామండి ఈ సాంబార్ రైస్లో ఈ చల్లమిరపకాయ నంచుకు తింటే దాని స్పైసీ ఆ మంచి టేస్ట్ మనకు తెలుస్తుందండి ఇంకా మా చైతన్య ఫుడ్ కోర్ట్లో వెరైటీ బిర్యానీస్ ఉన్నాయండి మనం హైదరాబాద్లో ఎక్కడ బిర్యానీ తిన్నా ప్రతి బిర్యానీతో పాటు ఒక మిర్చికాయ సలాన్ కానీ కర్డ్ రైతా ఇస్తారండి కానీ మేము అలా కాకుండా ఎవరు బిర్యానీతో పాటుగా ఒక దాల్చా అంటే దీన్ని కట్ట అంటామండి మటన్ బోన్ సూప్తో చేస్తాము ఏ బిర్యానీతో అయినా గోంగూర ఈ గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా ఇస్తారు ఇది ప్లస్ మా ఫేమస్ వలోచారు ఇది మా వలోచారు అంతా ఎక్కువగా కంకిపాడు నుంచి మేము ప్రత్యేకంగా తయారు చేసి తీసుకొస్తామండి ఏ బిర్యానీ అయినా సరే ఉలవచారు గోంగూర కట్ట మిర్చికాయ సలాన్ రైతా ఇన్ని సైడ్ డిషెస్తో బిర్యానీ మనం తింటే ఆ మజానే వేరండి చికెన్ రైస్తో పులావ్ మన ఊళ్ళల్లోనే బాగా ఇది అందరికీ తెలుస్తుంది ఈ చికెన్ పులావ్ మామూలుగా మనం ఈ చికెన్ వేసి
ఈ రైస్తో కలిపేసి మనం పలావ్ చేస్తాం. ఇది స్పైసీ, కొంచెం మైల్డ్గా ఉంటుంది. ఇది స్పెషల్ డిష్ అండి. ఇది ఇది ఏంటంటే ఈ చికెన్ వేపుడు, ప్రత్యేకంగా బోన్స్ చికెన్తో ప్రత్యేకంగా వేపుడు చేస్తాం. ఇది దీంట్లో కొంచెం లైట్గా గ్రేవీ కూడా ఉంటుంది. ఈ పలావ్లో ఈ గ్రేవీ కలపగానే ఒక మంచి టేస్ట్, మంచి స్పైసీ టేస్ట్. ఎవరైతే స్పైసీ కావాలనుకుంటారో స్పైసీగా తింటాకి ఇందులో అవకాశం ఉంది. స్పైసీ లేకుండా ఆ పలావ్ మనం టేస్ట్ చేయటానికి కూడా మంచి ఇది ఉంటుందండి. మన మట్కా అనేది ఒక ట్రెడిషనల్, అందుకే ఇది మట్కా కోడి పలావ్ అని ఇక్కడ మా దగ్గర మంచి ఫేమస్ డిష్ అండి. ఇది ఆవకాయ చికెన్ దమ్ బిర్యానీ అండి. మామూలుగా ఆవకాయ బిర్యానీ అంటే అందరూ దాన్ని ఏదో ఆవకాయ పచ్చడి తీసుకుని దాన్ని ఫ్రై చేసేసి మామూలుగా ఇచ్చేస్తారు. మా దాంట్లో అలా ఉండదండి. ఆవకాయ పచ్చళ్ళలో మన ఇంట్లో ఎలా కనుక అన్ని ఆవపిండి, పప్పు నూనె, మంచి కారం అవి కలిపేసి దాన్ని చికెన్లో కలిపేసి వాటిని జాగ్రత్తగా పెట్టుకుని దాన్ని దమ్ము చేసి ఆవకాయ చికెన్ బిర్యానీ తెస్తామండి మేము కంపల్సరీగా. ఇది మింట్ చికెన్ బిర్యానీ అండి. ఇందాక నేను మింట్ చికెన్ ఫ్రై గురించి చెప్పాను. ఆ మింట్ చికెన్ ఫ్రై పీసులు దాంట్లోకి వస్తాయండి కంపల్సరీగా. ఇది అందులోకి వస్తుంది. తర్వాత ఆ రైస్ కూడా మింట్లో దాన్ని ఇచ్చేస్తామండి, ఫ్రై చేస్తాం. ఆ మింట్ ఫ్లేవర్ రైస్తో కూడా వస్తుంది. ఆ మింట్ ఫ్లేవర్ రైస్ మింట్ చికెన్ కలిపేసి ఆ మింట్ చికెన్ బిర్యానీ. ఈ మింట్ చికెన్ బిర్యానీతో ఈ సైడ్ డిష్లన్నీ ఈ కర్రీతో సహా ఏది కలుపుకున్నా కానీ మంచి టేస్ట్తో మంచి గుర్తుండిపోయే ఒక మంచి ఫ్లేవర్ కలిగిన బిర్యానీ మింట్ బిర్యానీ అండి మా దగ్గర. ఇది ఉలవచారు చికెన్ బిర్యానీ అండి. మా సాంబార్ రైస్ ఎలాగో ఉలవచారు చికెన్ బిర్యానీ చైతన్యకి అదొక గుర్తింపు బిర్యానీ అండి. ఈ ఉలవచారు మేమే జాగ్రత్తగా కాయించుకుంటాం, అక్కడి నుంచి తెప్పించుకుంటాం. కంకిపాడు కృష్ణా జిల్లా నుంచి వస్తుంది ఈ ఉలవచారులోనే. చికెన్ కూడా ఉలవచారులోనే బాగా దాంట్లో బాగా ఉడకనిచ్చి ఆ ఉలవచారు చికెన్ తయారు చేసుకుని ఈ బిర్యానీని ఉలవచారు చికెన్ బిర్యానీని కలిపి ఉలవచారు చికెన్ బిర్యానీగా మేము సర్వ్ చేస్తామండి. ఆ ఉలవచారు టేస్టు చాలా మజాగా ఉంటుంది. దాంట్లో గోంగూర కలిపినా మళ్ళీ ఉలవచారు అన్నీ ఉంటాయి, ఏది కలిపినా చాలా బాగుంటుందండి. ఈ కిళ్ళి మా ప్రత్యేకం అండి. ఇది పామర్, కృష్ణా జిల్లా పామర్లో నా తండ్రి నేర్పిన కిళ్ళిని ఇక్కడ మేము ప్రత్యేకంగా ఆదివారం నాడు ఉచితంగా ఇస్తామండి. ఈ కిళ్ళి మా నాన్నగారి పేరు మీద, దీని పేరు జగపతి, మా ఫాదర్ పేరు, అందుకని జగపతి కిళ్ళి అని చెప్పి ఇస్తూ ఉంటాం. ఈ కిళ్ళిలో దాదాపు 30 రకాల పదార్థాలు, అందులో మసాలాలు కానీ ఏదైనా సరే అందులో ఉంటాయండి. దాంట్లో గుల్కంద కానీ, గుల్కంద ఉంటుంది, బాదం పప్పు ఉంటుంది, కిస్మిస్ ఉంటుంది, ఖర్జూర్ ఉంటుంది, డ్రై పప్పయ్య ఉంటాయి, దాదాపు డ్రై ఫ్రూట్స్ అన్నీ పడతాయి. ఇంకా మంచి దాంట్లో ఫ్లేవర్స్ చాలా ఉంటాయండి. దాదాపు 30 నుంచి 35 రకాలు దాంట్లో వేసి మేము కిళ్ళి ఇచ్చేస్తామండి. ఇన్ని తిన్న తర్వాత ఆ కిళ్ళి లాస్ట్ మాది మంచి ఫ్లేవర్, ఆ రోజు ఒక మంచి విందు భోజనం తిన్న ఫీలింగ్తో అందరూ కంపల్సరీ ఇది ఉంటుందండి. ఈ ఈ కిళ్ళి 70 సంవత్సరాల నుంచి చాలా ఊళ్ళు దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఈ కిళ్ళి కోసం చాలామంది చాలా జిల్లాల నుంచి వీటి నుంచి కూడా వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. దాదాపు మా దగ్గర ప్రతి పొలిటికల్ అవనివ్వండి, సినీ స్టార్స్ అవనివ్వండి, మా డిషెస్ కానీ మా కిళ్ళీలకు కానీ ప్రత్యేకంగా మద్రాస్ కానీ అటు కానీ తీసుకెళ్తూ ఉంటారు, ఢిల్లీ వెళ్తూ ఉంటాయి ఫ్లైట్లో. మాకు అది చాలా స్పెషల్ ఐటమ్ అండి మా దగ్గర.